ఆంధ్రప్రదేశ్లో ఎలా అనిపిస్తుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? అంటే ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే డిఫరెంట్ జనానికి తెలుస్తుంది అన్న మ్యాటర్ ఏంటంటే, ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఒక జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఆ పెన్షన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చింది. అటువంటిది ఏం లేకుండా జగనన్న ఒక వాలంటరీ పెట్టి ఆ వాలంటరీ ద్వారా 1వ తారీఖున అలాగే ఇంటికి తీసుకెళ్ళి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మఒడి అనే పథకం ద్వారా చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారండి. కొంతమంది పిల్లలు అది డబ్బులు లేక చిన్న చిన్న యాచరీస్ లేక తర్వాత షాపుల్లోనే పెట్టేసేవారు పిల్లల్ని. అటువంటి ప్రాబ్లం లేకుండా అమ్మ నేను చదివింతానని చెప్పి జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారన్న. అలాగే మేము చదువుకున్న టైంలో మాకు బుక్స్ పెట్టుకోవడం బ్యాగులు లేక గోని సంచుల్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో బ్యాగులు వచ్చాయన్న, షూస్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు, మనకి ఏదో సిరిపోని బట్టలు వేసుకుని వెళ్ళేవాళ్ళు మేము వెళ్ళి చదువుకున్న టైంలో. ఇప్పుడు అలా కాదు, ప్రైవేట్ స్కూల్లో ఏదైతే యూనిఫామ్తో వెళ్తున్నారో అదే విధంగా ఇప్పుడు పిల్లలు యూనిఫామ్గా ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారన్న జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆటో వాళ్ళు ఇబ్బంది పడినా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా ఒక పథకం ద్వారా రూపంలో ఇస్తున్నాడు. కంపెనీలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇప్పుడు మీరు చదువుకుంటున్న గురించి చెప్పారు, చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జగనన్న వచ్చిన వెంటనే సచివాలయం అనే ఒక ఉద్యోగం తీసాడమ్మ, అది చదువుకున్న ప్రతి ఒక్కరికి వచ్చింది, రాలేకపోయినా మళ్ళీ నోటిఫికేషన్ తీసాడు. అది మనం కొట్టుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా, ప్రైవేట్ ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి? ప్రైవేట్ ఉద్యోగాలు ఆల్రెడీ ఇక్కడ ఏబీ నగరం దగ్గర దివిస్ అనేది, అరవిందో అనే రెండు కంపెనీలు వచ్చాయన్న, ఆల్రెడీ అవి రన్నింగ్ అవుతుంది. తర్వాత ఒక కంపెనీ కూడా వస్తే అది ఇది పొల్యూషన్ ఉందని చెప్పేసి మన మెట్టుకు మనమే అది వేరే రాష్ట్రానికి పంపించేసాం. ఆల్రెడీ వేకెన్సీ అక్కడ ఉన్న వేకెన్సీ కూడా తీసుకున్నారన్న ఏబీ నగరం దగ్గర. అలాగే ప్రతి ఒక్కరు ఏం లేదు, ఏదన్నా అప్పుడు ముందు ప్రభుత్వంలో ఏదన్నా పథకం రావాలంటే మధ్యలో ఎవరెవరికి ఎంతో కొంత ఇన్కమ్ ఇవ్వవలసి ఆ పథకం డబ్బులు మనకు వచ్చి, ఇప్పుడు అలా కాదు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయన్న ప్రతి ఒక్కరికని. అలాగే ముందు ప్రభుత్వంలో అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్తే మళ్ళీ ప్రతి ఒక్కరు ఆఫీస్ చుట్టూ తిరగాల, కానీ ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఆఫీసర్లే జనం చుట్టూ తిరిగి మీకు ఏ పథకం రాలేదు, మీకు ఏ ప్రాబ్లం ఉంది అని దగ్గరుండి ఆ పథకాలు అప్లై చేసి డబ్బులు ఇస్తున్నారన్న. అంటే చాలా పథకాలు ఇప్పుడు అమ్మఒడి కావచ్చు, వేరే మిగతా చాలా పథకాలు ఇస్తున్నారు నవరాత్రుల పేరుతో. ఇవన్నీ ఇస్తే ప్రజలకి ఉద్యోగాలు కాకుండా అవి ఇస్తే సరిపోద్దంటారా అన్న? ఈ పథకాలు అనేది కరోనా టైంలో ఎంత ఉపయోగపడో వాళ్ళు ఎవరైతే పొందారో వాళ్ళకి తెలుస్తుంది అన్న. 2 సంవత్సరాలు కరోనా టైంలో ఒకళ్ళు కూడా బయటకు వచ్చేవారు కాదు. ఒక ఎంప్లాయీస్కే అమౌంట్ రావడం వల్ల వాళ్ళు బతికేవారు ఆ డబ్బులతోటి, కానీ జగనన్న వేసే పథకాల ద్వారా ఆ డబ్బులతోటి ఆ కరోనా టైంలో వాళ్ళకి సంతృప్తిగా జరిగిందన్న. 2000-3000తోనే కుటుంబం మొత్తం గడిచిపోద్దంటారా? అంటే అప్పుడు వాళ్ళకు ఉన్న అవసరాల కొలది జగనన్న పెట్టే వాలంటీర్ల ద్వారా కొద్దిగా బెనిఫిట్ జరిగిందన్న. ఆ వాలంటీర్ల ద్వారా కొన్ని పథకాల ద్వారా వాళ్ళు ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ అవిని. మరి ఇన్ని సంవత్సరాలైనా మీరన్న దివీస్ కానీ అరవిందో కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి తప్ప ఈ ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి ఒక కంపెనీ పేరు చెప్పగలుగుతారా? ఇప్పుడన్నా ఇది శాంక్షన్ అయిందంటే మొన్న ప్రభుత్వం ఆంధ్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పట్టింది కదన్న, అది ఆల్రెడీ వైఎస్ఆర్ టైంలో ఇంకా ముందు జరిగాయన్న. అంటే ఏదన్నా ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో దాదాపు 4 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి, ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లో ఏ కంపెనీ వచ్చింది, ఎంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాల సంగతి పక్కన పెట్టద్దు, ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చిన ఉద్యోగాలు కానీ ఒక కంపెనీ కానీ? ఆల్రెడీ మనం సచివాలయం చూసామన్నా, వాలంటీర్లు చూసాం, తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్లు కొన్ని మన వాలంటీర్లు అంటున్నారు కదా, ఒక బీటెక్ చదివినోడు ఇంజనీరింగ్ చదివినోడు 5000 రూపాయలకి చేస్తే అడుగు సరిపోద్దంటారా అది సార్? అంటే ఓన్లీ జగనన్న పెట్టేది వాలంటీర్ అన్నది అక్కడ ఉన్న ఒక 50 కుటుంబాలకు సంబంధించి ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థినే పెట్టాడన్న. బీటెక్ల కాడ చేసిన వాళ్ళకి కాదు, ఆ బీటెక్ కాడ చేసిన వాళ్ళకి సచివాలయం వాళ్ళకి ఏం చేస్తారు మరి? బీటెక్ ఎంటెక్ చేసుకున్న వాళ్ళు డిగ్రీలు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఏం లేక వాలంటీర్లుగా జాబులు? ఆల్రెడీ మొన్న వైజాగ్లో కంపెనీలకి మీటింగ్ జరిగిందన్న, ఆల్రెడీ శాంక్షన్ అయింది ఎట్రో మనకి ఎట్రో ద్వారా, తర్వాత ఆస్వర శాంక్షన్ అవడం అంటే చూపించడం వేరు, అక్కడ కంపెనీ పెట్టింది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఒక్క కంపెనీ అన్న ఓపెన్ అయిందా? సాఫ్ట్వేర్ వచ్చింది కదన్న వైజాగ్, ఏ కంపెనీ పేరు? సాఫ్ట్వేర్ ఆస్వర్ వచ్చింది, తర్వాత లారాస్ అవి
అవన్నీ కూడా మీరు చెప్పే అన్ని కూడా ఎప్పుడో ఇక్కడికి వచ్చి కంపెనీలు స్థిరపడిపోయినాయి. లారీస్ గానీ అరవిందో గానీ హెట్రో గానీ డెవలప్ కాదు, మ్యానుఫాక్చరింగ్ కూడా జరుగుతున్నాయి. గత ఎప్పుడో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఇవన్నీ కంపెనీలు విశాఖపట్నంలో సెటిల్ అయిపోయిన కంపెనీలు మీరు చెప్పే అన్ని కూడా. మొన్న మోడీ గారు అంబానీ గట వచ్చి ఆల్రెడీ అక్కడ కంపెనీల కోసం డిస్కషన్ జరిగిందన్న పెట్టారా. ఇప్పుడు అలా కదన్న, ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడారు, ఇప్పుడు అన్నీ లైవ్ ఇచ్చేయలేరు కదా, కొద్ది టైం పడుతుంది కదా. అది ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలో టైం కదా. ఎప్పుడు వచ్చారన్న వాళ్ళు, ఎప్పుడు వచ్చారు? బాగా అయితే ఒక 2 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అంతవరకు ఏ విధమైన పథకాలు చేయడానికి అవ్వలేదు. 2 సంవత్సరాలు మనం మీకు కంపెనీ తెలుసా, ఇక్కడ అమ్రాన్ బ్యాటరీస్ అని చెప్పేసి తిరుపతిలో ఉండేది. దాదాపు 8,000 మంది కుటుంబాలు దాంట్లో పనిచేసాయి, అంటే 8,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. వాళ్ళు కంపెనీ వదిలేసి వెళ్ళిపోయింది, ఎందుకో తెలుసా? తెలియదన్న 8,000 మంది అంటే దాదాపు దాంట్లో దాన్ని నమ్ముకుని ఇంకా ఎంతమంది కుటుంబాలు ఉండుంటాయి అనుకుంటారు? అంటే అన్న, ఇప్పుడు అక్కడ అదే కంపెనీ అంటున్నారు, ఆ కంపెనీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందో దాని వల్ల ఏదో ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేకుండా పక్క రాష్ట్రంలో పెట్టింది, అక్కడ అక్కడ ప్రాబ్లం ఉండదంటారా? ప్రాబ్లం ఉంటుంది అన్న. వాళ్ళకి తెలియదు అంటారా? మరి తెలుస్తుంది అన్న. ఇక్కడే ఎందుకు వస్తుంది? ఇక్కడే ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం? ఇప్పుడు రాజమండ్రి పేపర్ మిల్ ముందు చెల్లదన్నా, మిల్ పేపర్ మిల్ ఉంది, రన్ అవుతుందన్నా? రన్ అవుతుందా? మొన్న టీడీపీ ప్రభుత్వంలోనే మా తమ్ముడు అలా చేసేవారు, అక్కడ ఏదో వర్క్ లేదని ఆఫ్ చేశారు. పేపర్ మిల్ అన్నది వేరే ఎక్కడ ఉంటే రన్ అవుతుందా లేదన్నా? వేరే రాష్ట్రంలో రన్ అవుతుంది, రన్ అవుతుంది ఆఫ్ చేశారన్నా? పేపర్ మిల్ ఇప్పటికీ రాజమండ్రిలో రన్ అవుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లో తీశారు, మా తమ్ముడు బయటకు వచ్చాడు. అది ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ ఏదన్నా పేపర్ మిల్? కొంతమంది ఉన్నారు కదన్నా, అది ఎంప్లాయీస్ కదన్నా, గవర్నమెంట్ కాకపోయినా అది ప్రైవేట్ అయినా ఉన్నారు కదన్నా. ఇప్పుడు మీరు అక్కడ చెప్పారు కదా తీసారని, ఎందుకు తీసారంటే అక్కడ నాకు తెలియలేదు, ఇక్కడ తెలిసింది రీజన్. ఇంకా ఉంది కదా కంపెనీ, ఏదన్నా పేపర్ మిల్ అలా కదన్నా. ఇప్పుడు మన ఇద్దరం చేస్తున్నా, నన్ను మార్పించేశారు, నన్ను మార్పించేసారు, నువ్వు చేస్తావు, అప్పుడు నేను ఎలా ఏమవుతానో నేను ఫీల్ అవునా అనుకుంటే ఎక్కడో పక్క దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా తీసేస్తారు, దానికి మనకి లింక్ పెడితే ఎలాగా? నేను అనేది కంపెనీలు ఎందుకు పెట్టట్లేదు, ఉన్న కంపెనీలు ఎందుకు పోతున్నాయి? ఇప్పుడు మొన్న ఇక్కడ మన తుని నియోజకవర్గంలో బల్క్ ట్రక్ కంపెనీ అని వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది మొత్తం అందరూ పాడైపోతామని చెప్పేసి మొత్తం ధర్నాలు చేసి ప్రతిపక్షంలో అందరూ ఆ కంపెనీ పంపించేశారు. అదే ఆ కంపెనీ వచ్చింటే 3 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మీరు ఇందాక చెప్పారు కదా దివీస్ కంపెనీ అని చెప్పేసి ఒకటి పెట్టారు, ఓపెన్ అయిందని. ఇదే దివీస్ కంపెనీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీని ఇక్కడ పెట్టినామని నేను సీఎం అయిన తర్వాత అన్నారు, మీకు తెలుసా? ఆల్రెడీ దివీస్ అనే కంపెనీ ముందు 2008లోనే ఎప్పుడు అది ఆల్రెడీ ఓకే అయిపోయిందన్న. అది చేసేది ఎవరో ఎవరో ఎవరి మీద ఏం లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్న రైతులు భూములు ఇచ్చారు, ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించి కొద్ది భూమి ఉందన్నది, ఆ భూమి ద్వారా అప్పుడే అది కన్ఫర్మ్ అయిపోయిందన్న. అక్కడ భూమి ఫస్ట్ భూమి ఎవరు ఇచ్చారో బయట అందరికి తెలుసన్న ఆ భూమి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గతంలో అది కంపెనీ పెట్టద్దు అని చెప్పి ఆయనే పోరాటం చేశారు పాదయాత్రలో. ఆల్రెడీ అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అతను ఏం మార్చాడు కదన్న. ఇప్పుడు ఎందుకని ఆ రోజు హామీ ఇచ్చారంటారు ఎప్పుడన్నా ప్రజలకి తీసేస్తానన్నా అప్పుడు? ఆహా ముందు